నేను ఒకసారి ఒక ఇంటీరియర్ ప్లేస్కి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను, వాక్యం అందించడానికి వెళ్ళాను. చాలా దూర ప్రాంతం అన్నమాట. కారు కూడా కొన్ని ప్రాంతాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కారు ప్రయాణం సాగించాం. అప్పుడప్పుడు మేము ఏజెన్సీలోకి వెళ్తున్నప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందంటే, కారు వెళ్తున్నప్పుడు కొన్ని ప్రాంతాలు స్టీప్గా ఉండే ప్రాంతాలు ఉంటాయి, అక్కడ కారు ఇంకా ఎక్కని పరిస్థితుల్లో కొన్ని కొన్ని చోట్ల డ్రైవర్ ఒక్కడే లోపల ఉంటాడు, మిగతా అందరం కారు దిగి తోసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, కారును దోసుకుంటూ వెళ్ళిన సందర్భాలు. అంత భయంకరమైన బురద ఇలాంటి వాటిలో కూడా ప్రయాణం చేశాం. సో ఒకసారి ఆ చీకటిలో రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత నేను మరలా మార్నింగ్ ఏదో మీటింగ్కి వెళ్లాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు అంటూనే ఉన్నారు, వెస్లీ గారు రాత్రి ఇక్కడ ఉండిపోండి, రెస్ట్ తీసుకోండి, మార్నింగ్ వెళ్ళండి అని అంటూనే ఉన్నారు. కానీ ఎందుకో నాకు మార్నింగ్ మరలా త్వరగా నేను మీటింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి వెళ్ళిపోతానులేండి పర్లేదని చెప్పి బయలుదేరాను. ఆ టైంలో మా దగ్గర జీపీఎస్లు కూడా లేవు, అంటే ఇంకా అప్పటికి ఇంకా జీపీఎస్ గూగుల్ ఇంత ప్రాచుర్యంలోకి రాలా ఇంకా. ఈ మధ్య అంటే గూగుల్ అరణ్యాల్లో కూడా ఎక్కడైనా పనిచేసే పరిస్థితులు ఉన్నాయి, కానీ ఆ టైంలో జీపీఎస్లు కూడా అందుబాటులో లేవు. సో మేము బయలుదేరిపోయాం, చక్కగా భోజనం చేసాం, 12 అయిపోయింది, బయలుదేరిపోయాం. అలా అడవిలో కారులో చక్కగా పాటలు పాడుకుంటూ వచ్చేసేసరికి ఒక చోటకు రాగానే రెండు దారులు కనబడతాయి మాకు, రెండు ఒకేలాగా ఉన్నాయి దారులు, కరెక్ట్గా వై జంక్షన్ లాంటిది అన్నమాట. మేము వస్తున్నాం కరెక్ట్గా ఒక చోటకు వచ్చేసరికి మా డ్రైవర్ కార్ ఆపేశాడు. అన్న ఎటెళ్ళాలన్న అని అడిగాడు. ఎటెళ్ళాలంటే నాకేం తెలిసేది, ఇప్పుడు అరణ్యం అది చీకటి, మా కార్ లైట్లు తప్ప ఇంకే లైట్లు అక్కడ లేవు, ఇప్పుడు ఎటెళ్తే ఎటెళ్తామో తెలియదు మా పరిస్థితి, ఏ మార్గాన్ని వెళ్తే ఎటు పోతామో తెలియని పరిస్థితి, ఏ విలేజ్ వస్తుందో కూడా తెలియదు. పైగా ఆ సమయంలో మాకు దారి చెప్పడానికి రోడ్ల మీద కూడా ఎవరు కనబడని పరిస్థితి. ఒక్క నిమిషం ఆలోచన చేయడం ప్రారంభించినప్పుడు ఏ రోడ్లో వెళ్తే ఎలాంటి ప్రతికూల వాతావరణాలు వస్తాయో అని. ఆ సమయంలో ప్రియులర నేను చెప్పాను, అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. బికాస్ ద బైబిల్ సేస్ గాడ్ ఈజ్ అవర్ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అది చిన్నదైనా పెద్దదైనా, యూ కెన్ ప్రే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఫస్ట్ యూ మస్ట్ డూ ఇట్. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆ సమస్య చిన్నదా పెద్దదైన ప్రశ్న కాదు, మొదట ప్రార్థన చేయి. ఆ తర్వాత దేవుడు తన ఉద్దేశానుసారంగా మన జీవితంలో తన కార్యాలు జరిగిస్తాడు, ఆయన ద్వారాలు తెరుస్తాడు. సో కారులో ఉండి మేము అందరూ కూడా ప్రార్థన చేసాం, ప్రభువా మా దగ్గర జీపీఎస్లు లేవు, మ్యాపులు లేవు, ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియదు, ఈ అరణ్యంలో మేము ఉన్నాం, ఇక్కడ నుంచి ఎటు పోవాలో తెలియని పరిస్థితి, ఎటు వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళిపోతామో తెలియదు, మేలుచే ప్రభువా మేము పలానా చోటుకు వెళ్ళాలి అని చెప్పి ప్రార్థన చేసుకున్న తర్వాత వెంటనే దేవుని ప్రేరేపణతో ఇటు పోనే అని చెప్పాను. ఆ వై జంక్షన్లో లెఫ్ట్ సైడ్ పోనిచ్చే వెళ్దాం అనగానే ఇంకా మేమందరం అధికమైన విశ్వాసంతో లెఫ్ట్ సైడ్ వెహికల్ ముందుకు తీసుకెళ్ళాం. టెన్షన్ ఉంది లోపల, కలవరం ఉంది, వెళ్తుంది నిజమేనా కాదా అని. అలాంటి సందర్భంలో అలా వెళ్తూ సుమారుగా ఒక అర్ధ గంట సేపు మేము ప్రయాణం చేసిన తర్వాత దెన్ వీ రికగ్నైజ్ దట్ వీ వర్ ఇన్ ఏ రైట్ పాత్. మనం సరైన మార్గంలో ఉన్నాము, సరైన దారిలోనే వచ్చామని అప్పుడు మాకు అర్థమైన తర్వాత చాలా సంతోషంగా దేవుని స్తుతించాం. నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వగానే వెంటనే దేవునికి స్తుతులు కూడా చెల్లిస్తాను, అది చిన్నదైనా పెద్దదైనా సరే. దట్స్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ మై స్పిరిచువల్ జర్నీ. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను నేర్చుకున్నది, నేను ప్రార్థన చేసిన ప్రతిదానికి కూడా దేవుడు జవాబు ఇవ్వగానే వెంటనే దేవునికి స్తుతులు చెల్లిస్తాను. ప్రభు అని కొందనాలి, ఇది నీ వలన మాత్రమే సాధ్యమైనది, ఇది నీ వలన మాత్రమే జరిగినదని దేవునికి